అలసిన వారిని ఊరడించు మాటలు. సహోదరు బక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. మార్చి 1, ఈరోజు వాక్య భాగము, యెహోవా సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. కీర్తన 132:13. కీర్తన 132:9 దేవుని ఇంటిని కట్టుటలో నీతికి పరలోకపు ఆనందమునకు ఎట్టి స్థానము కలదో మనము చూచుచున్నాము. మనము దేవుని చిత్తమును నెరవేర్చిన ఎడల మన జీవితములలో మనకెన్ని శ్రమలు, హింసలు, దుఃఖములు, కష్టములను ఆయన అనుమతించినప్పటికీ మనం ఆయన యందు ఆనందించవలెను. మనం ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుటకు నేర్చుకుని ఎడల దేవుని ఇంటిని కట్టుటలో మన భాగమునందు మనము ఆనందించుదుము. 13వ వచనములో యెబూసీయులను తరిమివేసిన తరువాత సియోనులో దావీదు రాజుగా అన్ని గోత్రములను పరిపాలించుచుండెను. సియోనులో అతడు 48వ కీర్తనను వ్రాసెను. 2వ వచనములో సియోన్ను మహారాజు పట్టణము అని, 1వ వచనములో మన దేవుని పట్టణము, ఆయన పరిశుద్ధ పర్వతము అని, 8వ వచనములో మరల మన దేవుని పట్టణము అని పేర్కొనుచున్నాడు. ఈ పేర్లు ఉపయోగించుటలో దావీదుకు దేవుని ఇంటిని గూర్చిన స్పష్టమైన ప్రత్యక్షత కలదని తెలియచున్నది. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం విషయమైన దర్శనము అబ్రహాముకు కూడా ఇవ్వబడెను. 11:10. అందుచేతనే అబ్రహాము తన రక్త సంబంధులందరినీ, ఆస్తుపాస్తులన్నిటినీ విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించుచు తన జీవితాంతం వరకు గుడారములలో నివసించాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజరికము యెబూసీయులకు మన హృదయముల్లో ఎక్కడ గాని ఏ స్థలము గాని ఇవ్వనీయకుండా చేయును. మనము వారికి గాని స్థలమిచ్చిన ఎడల మనము ప్రభువును దుఃఖపరుచు వారమగుదుము. కీర్తన 132:14 దావీదు భూసంబంధమైన భవనమును గురించి ఆలోచించుటలేదు. దావీదు దేవుని ప్రణాళికను అనుసరించి దేవుని గృహమును నిర్మించగోరెను. అది యేసుక్రీస్తు ప్రభు నిర్మించు నిజమైన ఆత్మీయ గృహమునకు ఛాయయ్యున్నది. 17వ వచనములో ప్రభువు అక్కడ దావీదునకు కొమ్ము మొలవజేసేదను అని చెప్పుచున్నాడు. దావీదు యేసుక్రీస్తు ప్రభువుకు మాదిరిగా ఛాయగా ఉన్నాడు. ఆ కొమ్ము దేవుని చేత అభిషేకించబడినవాడైన యేసుక్రీస్తు ప్రభును గురించి తెలియజేయుచున్నది. ఆయన సొంత ఇంటిలో యేసుక్రీస్తు ప్రభును గూర్చిన గొప్ప ప్రత్యక్షతను దావీదు చూచుచున్నాడు. దేవుని ఇంటిలోనికి వచ్చినప్పుడే ఆయన్ను గూర్చిన మన ఆకలి సంపూర్ణముగా తీర్చబడును. 15వ వచనము 16వ వచనము మనకెన్ని శ్రమలు, హింసలు, బాధలున్నప్పటికీ దేవుని ఇంటిలోనే
దేవుని ప్రజల మధ్యలోనే గొప్ప ఆనందమును మనము అనుభవించగలము. దేవుని గృహ నిర్మాణములో ఎవరైతే ఇష్టపూర్వకముగా పాలు పొందుటకు ఇష్టపడుదురో వారు సమృద్ధియైన సంతోషమును నిజమైన సహవాసమును అనుభవించగలరు. కూడికల్లో కేవలము పాటలు విని ఆనందించుటకు లేక ఏదో స్వల్ప ఉద్దేశముతో వచ్చేవారు దేవుని ఇంటి నిర్మాణములో ఏ విధమైన పాలు పంపులు పొందలేరు. వారు త్వరగా గాయపరచబడుదురు, సంతోషమును కోల్పోవుదురు. క్రైస్తలాడ్.